హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో మనకి వివిధ మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి మూడు వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారని చాలా రోజుల నుంచి మనము ఈ న్యూస్ అనేది వింటున్నాము అయితే వీటికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది కేవలం ఒక గ్రేటర్ మున్సిపాలిటీలోనే మనకి ఎనిమిది వందల నలభై ఐదు వరకు ఖాళీలు ఉన్నాయని తెలుస్తుంది అలాగే ఈ మున్సిపల్ జాబ్స్ సంబంధించి మనకి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా వీటికి సంబంధించి ఎలాంటి వేకెన్సీస్ ఉంటాయనేది అభ్యర్థుల్లో ఒక గందరగోళం అనేది ఉంది సో ఈ వీడియోలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అండ్ ఆ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఎనిమిది వందల నలభై ఐదు ఖాళీలు ఏంటి వివరాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మొదట మనకి మనకి మున్సిపాలిటీల్లో వివిధ విభాగాల కింద ఈ జాబ్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ సాధారణ పరిపాలన విభాగానికి విషయానికి వస్తే మేనేజరు మెహ్మా టీపీఆర్ఓ ఇద్దరు పర్యవేక్షకులు ఐదుగురు యూడి స్టెనోగ్రాఫర్లు ఐదుగురు టైపిస్ట్లు పద్నాలుగు మంది వాచ్మెన్లు ఇద్దరు ఉప కమిషనర్లు ఇద్దరు ఆర్ఓలు అసిస్టెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్ బిఫైఫ్ ఒకటి ఎల్వి డ్రైవర్లు ఒకటి ఎనిమిది అటెండర్లు కావాల్సి ఉంది మనం ఏదైతే ఒక జిల్లాకు సంబంధించి అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము ఈ వరంగల్ గ్రేటర్ మున్సిపల్కి సంబంధించి మనకి ఎనిమిది వందల నలభై వరకు వేకెన్సీస్ ఉన్నట్లు తెలుస్తుంది ఇక అకౌంట్స్ విభాగానికి సంబంధించి ఒక అసిస్టెంట్ ఎగ్జామినర్ ఒక అకౌంట్స్ అధికారి ఇద్దరు అకౌంటెంట్లు నలుగురు సీనియర్ ఆరుగురు జూనియర్ అకౌంటెంట్లు అకౌంట్స్ విభాగానికి సంబంధించి కావాలని తెలియజేశారు నెక్స్ట్ వచ్చి మనకి ప్రజారోగ్య విభాగానికి సంబంధించి నాలుగు వందల ఇరవై నాలుగు వరకు కూడా వేకెన్సీస్ అనేవి దీంట్లో ఉన్నాయి చీఫ్ మెడికల్ ఆఫీసరు అసిస్టెంట్ మెడికల్ ఆఫీసరు మెడికల్ ఆఫీసరు హెల్త్ ఆఫీసర్లు ఫ్యామిలీ ప్లానింగ్ వెల్ఫేర్ వర్కరు ఒక ఏఎన్ఎమ్ ఐదుగురు ఆయాలు ఎస్హెచ్ ముగ్దూజు ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు పదమూడు మంది శానిటరీ జవాన్లు ఇద్దరు శానిటరీ సూపర్వైజర్లు ఒక సబ్ శానిటరీ ఇన్స్పెక్టరు ఇద్దరు ఇన్స్పెక్ట్ కలెక్టర్లు ముగ్గురు కుక్కులు చౌకీదారులు ఒక హెల్త్ విజిటరు నాలుగు వందల ఇరవై నాలుగు మంది పబ్లిక్ హెల్త్ ఉద్యోగులు కావాలని ప్రతిపాదన అనేది పంపించడం జరిగింది ఇక అర్బన్ మలేరియా విభాగానికి సంబంధించి బయాలజిస్టు ఐదు ఎల్వి డ్రైవర్లు నలభై నాలుగు మంది ఫీల్డ్ వర్కర్లు పంతొమ్మిది మంది హెల్త్ అసిస్టెంట్లు కావాలని ఇక్కడ మనకి తెలియజేశారు ఉద్యాన విభాగానికి సంబంధించి ఇద్దరు ఉద్యాన అధికారులు గార్డెన్ సూపర్వైజర్ ఒకరి లస్కర్ ఒకరి మలాన్ ఏడు మాలి పది మంది ఉద్యాన విభాగానికి సంబంధించి కావాలని తెలియజేశారు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగం ఈఈ అలాగే ఆరుగురు ఏఈలు ఇరవై ఐదు మంది పంప్ ఆపరేటర్లు డ్రాఫ్ట్మెన్స్ ఎల్వీ డ్రైవర్లు ఎనిమిది మంది హెడ్ కూలీ ఒకటి గ్యాంగ్ కూలీలు పదిహేడు హెల్పర్లు అరవై ఒకటి లైన్మెన్లు పదకొండు మన్ మజ్దూరు ఇరవై నాలుగు నాన్ పిహెచ్ వర్కర్లు ఇరవై తొమ్మిది వైర్మెన్ ఐదు వర్క్ ఇన్స్పెక్టర్లు మూడు లైటింగ్ ఇన్స్పెక్టర్ ఒకటి ఫోర్మెన్ ఒకటి క్లీనర్లు వర్క్ షాప్ సంబంధించి తొమ్మిది స్పోర్ట్స్ కీ కీపర్లు ఒకటి సారీ స్టోర్ కీపర్లు ఒకటి మసూన్ రెండు హెచ్వి డ్రైవర్లు నాలుగు మిక్స్డ్ డ్రైవర్ ఒకటి ఎలక్ట్రీషియన్ రెండు ఫిట్టర్ ఒకటి జిఐఎస్ ఆపరేటర్ ఒకటి ఇక టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి సిటీ ప్లానర్లు ఇద్దరు డిప్యూటీ సిటీ ప్లానర్లు ఒక అసిస్టెంట్ సిటీ ప్లానర్ చైన్మెన్ ఒకటి టీపీఎస్లు పది టీపీబీలు మూడు జీఏఎస్ ఆపరేటర్లు రెండు సర్వేర్లు ఇద్దరు కావాలని ప్రతిపాదనలు పంపించారు ఇక అగ్నిమాపక విభాగానికి సంబంధించి డిఎఫ్ఓ ఒకటి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉన్నట్లు తెలియచేయడం జరిగింది ఇక దీనికి సంబంధించిన న్యూస్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ దృష్టి సారించింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు పురపాలక సంఘాల నుంచి ఉద్యోగాల వివరాలపై నివేదిక కోరింది మహానగర పాలక సంస్థలు అంటే వరంగల్ మహానగరపాలక సంస్థలు ఎనిమిది వందల నలభై ఐదు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తాజాగా రూపొందించిన నివేదికలో తేలింది నగరపాలక సంస్థలు మొత్తం పదహైదు వందల పన్నెండు పోస్టులు మంజూరవుగా ఆరు వందల అరవై రెండు భర్తీ అయ్యాయి ఖాళీగా ఇంకా ఎనిమిది వందల నలభై ఐదు భర్తీ కావాల్సి ఉంది ఒక ప్రజారోగ్య విభాగంలోనే నాలుగు వందల ఇరవై నాలుగు ఉన్నాయి నివేదికను బల్దియా కమిషనర్ ఫమేలా సప్తఫ్తి రాష్ట్ర పురపాలక శాఖకు పంపించారు ఉద్యోగుల కొరత దృష్ట్యా నాలుగు వందల యాభై మంది ఒప్పంద కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే గ్రేటర్ వరంగల్ రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్కు లేఖ రాశారు ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా ఒప్పంద కార్మికుల నియామకాలను అనుమతిస్తారా అనేది త్వరలో తేలనుంది కీలకమైన విభాగాల్లో వింగ్ అధికారులు నియమించాలని సిడిఎంఓను కోరారు ఓకే సో ఏదైతే మనకి వరంగల్ వరంగల్ పాలక సంస్థ కమిషనర్ ఎవరైతే ఉన్నారు ఆయన గవర్నమెంట్ని కోరడం జరిగింది దయచేసి ఈ పోస్టులను ఫిల్ చేయండి మనకి ఇప్పుడే మొత్తం పదహైదు వందల పన్నెండు వేకెన్సీస్ అనేవి నగరపాలక సంస్థలో ఉండగా ప్రస్తుతానికి ఆరు వందల అరవై రెండు వేకెన్సీస్ మాత్రమే భర్తీ అయ్యాయి మిగిలిన ఎనిమిది వందల నలభై ఐదు వేకెన్సీస్ని ఫిల్ చేయండి ఆ వేకెన్సీస్ని మీ ఫిల్ చేయాలి లేదా నాలుగు వందల యాభై మందిని అవుట్సోర్సింగ్ బేసిస్ పైన దానికి మీరు మాకు అనుమతి ఇవ్వాలి అని కూడా వీళ్ళు మెన్షన్ అని చేశారు సో మనకి ఇతర జిల్లాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు మన ఛానల్లో మిస్ అవ్వకుండా తెలియజేస్తాం ఫ్రెండ్స్ అలాగే ఈ మున్సిపల్ జాబ్ సంబంధించి ఏదైతే అప్డేట్స్ ఉంటాయో వాటిని కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాము మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావీ నెస్ డే